బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. దశాబ్ది ఉత్సవాలకు రావాలని పలువురిని ఆహ్వానించనున్నారు. సోనియా గాంధీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్. ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించనున్నారు. ఇక సోనియా గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను ఇన్విటేషన్ అందించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. దశాబ్ది ఉత్సవాలకు రావాలని పలువురిని ఆహ్వానించనున్నారు. సోనియా గాంధీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించనున్నారు. అయితే సోనియా గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా ఇన్విటేషన్ అందించనున్నారు రేవంత్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్న క్రమంలో అటు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్. దాంతో పాటు ఇంకా ఎవరెవరికి ఇన్విటేషన్ అందనున్నాయి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న కేరళలో బుక్ లాంచ్ ప్రోగ్రామ్ కు వెళ్లి అక్కడ నుంచి నేరుగా కేరళ నుంచి రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించేందుకు సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరికొందరు ఖర్గే, కేసు వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో, సో ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్, మరికొందరు ఖర్గే పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వారికి షెడ్యూల్ ముందుగానే ఖరారైంది. ఈ నేపథ్యంలోనే వారిని కలుస్తారా లేకపోతే ఫోన్ ద్వారా వారిని సంభాషిస్తారనేది కూడా తెలియాల్సింది. కానీ సోనియా గాంధీని కలిసిన తర్వాత ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం పలకపోతున్నారు. తర్వాత ఈ రోజు పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారు అనే ఒక సమాచారం అయితే అందుతోంది. ఒకవేళ అక్కడికి పంజాబ్ వెళ్ళని పక్షంలో సోనియా గాంధీని కలిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి పయనం కాబోతున్నారు. రత్న. రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే సోనియా గాంధీతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు రేవంత్ రెడ్డికి అని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మాత్రమే మాట్లాడే అవకాశం ఉందా, వేరే అంశాలు కూడా ఏమైనా చర్చించే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇక రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దాంతోపాటు ఇక జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తుంది. దానిలో భాగంగా సోనియా గాంధీని ఆహ్వానించేందుకే ఢిల్లీ వచ్చారు. మరోవైపు ఇటు ప్రజెంట్ ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఈ విధంగా ఉంది, రీసెంట్ గా లోక్సభ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, ప్రజెంట్ పార్టీకి వస్తే ఏ విధంగా ఉంది, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై ప్రధానంగా కొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కేబినెట్ కి సంబంధించి కూడా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి ఈ పథకాలు ఏవైతే ఇప్పటివరకు అమలు చేశారో, గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎన్ని హామీలు అమలు పరిచారో, ఇంకా ఎన్ని అమలు పరచాల్సి ఉంటుంది, దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సోనియా గాంధీతో పాటు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం పలకబోతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.